విజయనగరం జిల్లా సీతానగరం మండలం 34 పంచాయతీల గ్రీన్ అంబాసిడర్ల జీతాలు ఇవ్వకపోవడంతో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద అంబాసిడర్లు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రీన్ అంబాసిడర్ మాట్లాడుతూ కరోనా సమయంలో సేవలు చేయించుకుని జీతాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు జీతాలు రావాలని అడిగితే ఎంపీడీఓ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పనిచేస్తూ దళితులై ఉండి పేదలై ఉండి పిల్లం పిల్లలతో పస్తులు పడి తెల్లవారు ఏకుజామున ప్రాణాలకు పణంగా పెట్టి కరోనా విస్తరిస్తున్నా ఇటువంటి నేపథ్యంలో మాస్కులు లేకపోయినా శానిటైజర్ లేకపోయినా గ్లౌజులు లేకపోయినా కొబ్బరి నూనె లేకపోయినా బూట్లు లేకపోయినా సేఫ్టీ జాకెట్ లేకపోయినా రక్షణ పరికరాలు లేకపోయినా మొత్తం ఊరేళ్ళ తిరిగి శత సేకరణ చేస్తున్న గ్రీన్ అంబాసిడర్లు పట్టించుకోకుండా సర్పంచ్ తీర్మానం ఇవ్వలేదు, అక్కడ సెక్రటరీ గారి తీర్మానం తేలేదు, అందుకని మీ జీతాలు వేయలేదని చెప్పి సమాధానం చెప్పడం అంటే గ్రీన్ అంబాసిడర్ల మీద ఎంపీడీ గారు నిర్లక్ష్య వైఖరి తప్ప ఇంకొక వైఖరి లేదు. గ్రీన్ అంబాసిడర్ల మీద ఆయన అసహనం ప్రదర్శిస్తున్నారు. జీతం అడిగితే మీకు కొట్టిస్తాం, మాకు సంబంధం లేదని చెప్తున్నారు. రక్షణ పరికరాలు అడిగితే మేమైతే రక్షణ పరికరాలు ఇవ్వాలనే అంశం మాకు తెలియదు, కావాలంటే పై అధికారులకి మీరు కంప్లైంట్ చేసుకోండి అని చెప్పి ఎంపీడీ గారు చాలా నిర్లక్ష్యం సమాధానం చెప్తున్నారు. ఇది ఆయన పద్ధతికి, ఆయన ఉన్నటువంటి హోదాకి మంచి పద్దతి కాదు. గ్రీన్ అంబాసిడర్ల మీద మంచి ఉద్దేశంతో మంచి సానుకూల దృక్పథంతో గ్రీన్ అంబాసిడర్లందరికీ జీతాలు చెల్లించాలి, రక్షణ పరికరాలు ఇవ్వాలి. ఒకవేళ గ్రీన్ అంబాసిడర్లు ఎవరైనా పని చేయకపోతే మీరు పని చేయించండి, అంతే తప్ప ఈ విధమైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్టుగా మంచి పద్దతి కాదని గ్రీన్ అంబాసిడర్లు జిల్లా సంఘం తరఫున హెచ్చరించడం జరుగుతుంది. అలా గ్రీన్ అంబాసిడర్లు ఈ రోజు పంచాయతీలకు అప్పజెప్పాలని చెప్పి ప్రభుత్వం ఒక పక్క ఆలోచన చేస్తుంది. ఇప్పటికే స్వచ్ఛ భారత్ చెప్పడం అంటే పంచాయతీల్లో డబ్బులు లేవు, పంచాయతీలు వీధి లైట్లు వేసుకోవడానికి కాలువలు తీయడానికి డబ్బులు చాలడం లేదని చెప్పి సర్పంచులు ఒక పక్క దొగ్గోలు పెడుతున్నటువంటి నేపథ్యంలో గ్రీన్ అంబాసిడర్లు పంచాయతీలకు అప్పజెప్పడం అంటే రాబోయే రోజుల్లో గ్రామాల పరిశుభ్రతని గ్రామాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం అవుతుందని చెప్పి గ్రీన్ అంబాసిడర్ల సంఘానికి అభిప్రాయపడుతున్నాం. కాబట్టి గ్రీన్ అంబాసిడర్లని ఎట్టి పరిస్థితుల్లో పంచాయతీలకు అప్పజెప్పద్దు. ప్రభుత్వం గతంలో 10,000 రూపాయల జీతం పెంచుతామని చెప్పి హామీ ఇచ్చింది. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా, పెరుగుతున్న ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు అనుకూలంగా అలా గ్రీన్ అంబాసిడర్ల బతుకుల్ని దృష్టిలో పెట్టుకుని 10,000 రూపాయల జీతం పెంచాలని, ఇతర పరికరాలు ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి గ్రీన్ అంబాసిడర్ల సంఘం డిమాండ్ చేస్తుంది.